ఐఏఎస్ ఆమ్రపాలి తెలుగు వారికి బాగా తెలిసిన ఆఫీసర్ డైనమిక్ కలెక్టర్ గా ఫుల్ పాపులర్ ఆ యంగ్ అండ్ పవర్ఫుల్ ఐఏఎస్ కు దేశంలోనే కీలక స్థానంలో పోస్టింగ్ వచ్చింది పిఎంఓ లో డిప్యూటీ సెక్రటరీ గా ఛాన్స్ లభించింది వైజాగ్ అమ్మాయి ఆమ్రపాలి ఎదుగుదల తెలుగు వారందరికీ గర్వకారణమే అందంతో అధికారంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేశారు ఆమ్రపాలి ఆమ్రపాలి ఐఏఎస్ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ Most talented and dynamic officer. Posted in PMO. Avunu, Telugindi Adhikariniki, Maro Kilaka Padavi Varinchindi. Ekanga, Pradhanamantri Karyalayamlone posting vachindi. PMO lo Deputy Secretary ga Amrapali Niyamitulayyaru. Pradhanamantri Karyalayamlo, Kottaga Niyamitulaina Mugguru IAS lalo Ame Okaru. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమ్రపాలికి పిఎంఓ అవకాశం రావడం విశేషం 2023 అక్టోబర్ 27 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు ఆమ్రపాలి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు ఏపీ తెలంగాణలో ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఇదంతా అందం వల్ల వచ్చిన ప్రాధాన్యం కాదు పనితీరే ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చింది ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లా వాసులు ఆమెను గుండెల్లో పెట్టుకుని అభిమానించారు ప్రజలతో నిత్యం మమేకమవడం వారి కోసం ఆహర్నిశలు పనిచేయడం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది మాట వినని అధికారుల్ని పనిచేయని సోమరిపోతుల్ని సస్పెన్షన్తో తాట తీసిన కరేజ్ ఆఫీసర్ ఆమ్రపాలి వరంగల్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఆమె చాలా పాపులర్ అయ్యారు ఆమె కలెక్టర్గా ఉన్న సమయంలోనే తెలుగువారు గర్వపడేలా తీసిన బాహుబలి సినిమా రిలీజ్ అయింది టికెట్లకు ఫుల్ డిమాండ్ ఆ సమయంలో నిత్యం ఎంతో కష్టపడి పనిచేసి వరంగల్ నగర సుందరీకరణకు కృషి చేసిన కింది స్థాయి ఉద్యోగులు కార్మికుల కోసం 500 టికెట్లు బుక్ చేసి బాహుబలి 2 సినిమాను ఫ్రీగా చూపించి చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు వరంగల్ కలెక్టర్గా పనిచేస్తూ అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు వినాయక చవితి సందర్భంగా వరంగల్లోని అభిమానులు ఆమె ప్రతిమను ఏర్పాటు చేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆమ్రపాలి ఓడిలో బాల వినాయకుడు కొలువుదీరి ఉన్న విగ్రహం చూసి అంతా అవాక్కయ్యారు అది అప్పటి కలెక్టర్ ఆమ్రపాలిపై వరంగల్ ప్రజలు చూపించిన ప్రేమకు నిదర్శనం అయితే ఆమ్రపాలి విజ్ఞప్తి మేరకు ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించారు అభిమానులు పనితీరుతోనే కాదు ఫ్యాషన్లోనూ ఆమె ఫుల్ పాపులర్ కలెక్టర్ సీటులో ఆమె ఆహార్యం అచ్చ తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది ఒత్తికైన చీరకట్టు బొట్టుతో ఆరణాల తెలుగింటి ఇంకిలా కనిపిస్తారు డ్యూటీలో లేకపోతే ఆమె ట్రెండింగ్గా మారిపోతారు జీన్స్ టీషర్ట్స్తో అల్ట్రా మోడ్రన్ గల్గా కిరాకెక్కిస్తారు అందానికే అసూయ పుట్టించేంత అందగత్తామె ఆమెది ముద్దబంతి నవ్వు చూడటానికి అప్సరసలా ఉండే ఆమె తేడా వస్తే తోక జాడిస్తే వరంగల్ భద్రకాళిలా మారిపోయేవారు అందుకే మోస్ట్ డైనమిక్ పవర్ఫుల్ గ్లామరస్ ఐఏఎస్ గా పాపులర్ అయ్యారు ఆమ్రపాలి ఆమ్రపాలి బర్త్ ప్లేస్ వైజాగ్ ఆమె తండ్రి రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట్రెడ్డి చెన్నై ఐఐటిలో ఇంజనీరింగ్ ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేసిన మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ సివిల్స్ మీద ఇష్టంతో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఆల్ ఇండియా 39వ ర్యాంక్ సాధించి 2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఎంపికైన యంగ్ ఆఫీసర్గా నిలిచారు ఆమ్రపాలి తొలుత వికారాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జేఏసీగా వరంగల్ జిల్లా కలెక్టర్గా రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారినిగా సేవలందించారు 2018లో ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వివాహానంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు ఇప్పుడు ఏకంగా పిఎంఓలో ఛాన్స్ కొట్టేసి కీ పొజిషన్లో డ్యూటీ చేయబోతున్నారు మన తెలుగు బిడ్డ ఆమ్రపాలి